హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు చిన్నీస్ కిచెన్. ఈరోజు మనము ఎంతో బలమైన రాగి లడ్డు ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా నేను ఒక కప్పు రాగి పిండి తీసుకున్నానండి. ఈ రాగి పిండి నేను బయటే కొన్నాను. ఇది ఇంట్లో కూడా ఎలా తయారు చేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ముందుగా నేను ఒక 2 స్పూన్స్ ఘీ వేసుకొని దీన్ని ఫ్రై చేసుకుంటున్నాను. ఘీ ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా సరే స్కిప్ చేసేయచ్చు, నార్మల్గా చేసుకోవచ్చు. దీన్ని మీడియం ఫ్లేమ్లో మనం ఫ్రై చేసుకుంటూ ఉండాలి, లేదంటే పిండి మాడిపోతుంది. ఇలా చేసుకున్న దాన్ని ఒక్క బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. నేను ఇందులోకి 1/2 కప్పు దాకా పల్లీలను తీసుకుంటున్నాను. ఇలా తీసుకున్న పల్లీలని రోస్ట్ చేసుకుంటున్నాను. ఈ పల్లీలను నేను ముందుగా 3 అవర్స్ నానపెట్టి ఒక రోజంతా ఎండలో ఎండపెట్టి వీటిని ఇలా ఫ్రై చేస్తున్నానండి. మీకు ఇలా నచ్చకపోతే నార్మల్గా అయినా చేసుకోవచ్చు. ఇలా తొక్క ఊడేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన వాటిని బౌల్లోకి తీసుకుని తొక్క అంతా తీసి శుభ్రం చేసి మిక్సీ బౌల్లో వేసి మనము పౌడర్లా చేసుకోవాలి. పౌడర్ కూడా మరీ మెత్తగా కాకుండా కొంచెం పలుకుండేటట్టుగా మనము గ్రైండ్ చేసుకోవాలి. ఇలా ఈ బౌల్లోకి ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న పౌడర్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇందులో కొంచెం అంత సాల్ట్ వేస్తున్నాను, నచ్చిన వాళ్ళు స్కిప్ చేసేయచ్చు. పాకం కోసం 1/2 కప్పు బెల్లము, 1/2 కప్పు వాటర్ తీసుకుంటున్నాను. ఒక పాన్ పెట్టుకుని బెల్లం వేసి వాటర్ వేసుకోండి. ఈ పాకాన్ని మనము మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలండి, లేదంటే ముదిరి పాకం వచ్చేసి మనము ఉండలు చేసేటప్పుడు రాదు. చేసిన పాకాన్ని ఈ బౌల్లోకి మనం యాడ్ చేసుకుంటాము. బాగా కలుపుకొని 5 మినిట్స్ పక్కన పెడతాము. చల్లారిన తర్వాత ఇలా బాగా కలుపుకొని ఉండలు చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఒకవేళ ఉండ అవ్వకపోతే కనుక కొంచెం అంత నెయ్యి వేడి చేసుకుని వేసుకోవచ్చు, లేదంటే వేడి పాలైనా మనం వేసి చేసుకోవచ్చు. చూసారా ఫ్రెండ్స్, ఇలాంటి రాగి లడ్డు మీరు కూడా తయారు చేసుకుని ఎలా ఉందని కామెంట్ సెక్షన్లో చెప్పండి. నచ్చితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.